అదే రకంగా అభిషేక్ గారు మురళీధరరావు గారు మన నేషనల్ జర్నలిస్ట్ 85లో వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 87లో యంగెస్ట్ మండల్ ప్రజాపరిషత్ అధ్యక్షులుగా కాంగ్రెస్ నుంచి ఎన్నికైనాడు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినాడు మొన్నటిసారి తక్కువ ఓట్లతో ఓడిపోయి ఈ నరేంద్ర మోడీ యొక్క విధానాల పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరారు అధ్యక్ష గారితో కలిసిన తర్వాత మిగతా విషయాలు అంటే తర్వాత మీకు బయటకు మాట్లాడతాం వారు వచ్చిన తర్వాత బయట రాష్ట్ర పోలీసులే ముస్లిం యువకులను రెచ్చగొడుతుందని చెప్పినటువంటి వాక్యాలు